యోహాను సువార్త 14వ అధ్యాయము 30వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. యేసే సమాధాన కర్తయ్యగు అధిపతి మరియు దేవుని నిజకుమారుడు. ఒక మానవునిగా సాతానుతో యేసు పోరాడినాడు. ఆ యుద్ధములు యేసు ప్రభు దుష్టిని సమూలముగా పెకలించినాడు. సాతానుడు కుయుక్తతో కూడిన శోధనలతో వచ్చినప్పటికీ ఆయన వాటిని గుర్తించాడు. ఆయన శోధకునికి ఎలాంటి స్థలం ఇయ్యక సరి అయిన జవాబులను ఇచ్చాడు. మొదటి శోధన ఆకలికి సంబంధించినది. సాతాను శరీరాస్తులతో శోధించాలని చూస్తాడు. అయితే ఒకడు మొదట దేవుని రాజ్యాన్ని వెతికితే ఆ తరువాత మిగిలినవన్నీ అనుగ్రహింపబడతాయి అనున్నది యేసు ప్రభు యొక్క నమ్మిక. మన ప్రతి అవసరత దేవునికి తెలుసు. అయితే ఆయన ప్రణాళిక ప్రకారము అవి అనుగ్రహించబడతాయి. శరీర సంబంధమైన వాటిని విత్తితే విశ్వాసంలో ఎదగలేవు. నీ బాల్యము నుండే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని, లేకపోతే శ్రమలు వస్తాయని నీకు తెలియజేయబడినది. విశ్వాసముతో జయించు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడని యేసు చెప్పాడు. అవును, వాడు నీ మీదకి కూడా వస్తాడు. మరి ఈ లోకాధికారితో నీకు సంబంధము లేదని, నీలో పాపం గాని అవిధేయత గాని లేవని చెప్పగలవా? యేసేపును పడగొట్టాలని సాతాను ప్రయత్నించాడు గాని వానికి అతని మీద పట్టు దొరకలేదు. యేసావైతే శరీర ప్రకారము విత్తాడు. అతడు ఆకలి తీర్చుకోవడానికి జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసి దేవుని దుఃఖపెట్టాడు. ప్రార్థన జీవితంలో విశ్వాసంలో ఎదుగుతూ ఆత్మల విత్తుము. అప్పుడు సాతానుకు నీ మీద పట్టు దొరకదు. నీ కుమారుని పైన గాని నీ కుమార్తె పైన గాని సాతానుకు పట్టు దొరికిందంటే నీదే తప్పు. నీవు దేవుని పట్టుకుని విరిగి నలిగిన ఆత్మతో ప్రార్థన చేయుట అవశ్యమైన్నది. ఈ లోకరాజ్యాల మహిమను చూపించడానికి సాతాను యేసును తీసుకుని వెళ్లాడు గాని యేసుకు ఈ లోక మహిమ కొరకైన ఆశ లేదు. యేసు ఆత్మతో నింపబడి ఉన్నాడని, ఈ లోక మహిమ ఆయనకు ఇష్టం లేదని సాతాను పాప పరిహారము చేయుటకు కావలసిన శక్తితో నింపమని యేసు తండ్రిని వేడుకున్నాడు. కనుక ఆయన సాతానుతో పోరాటంలో కృంగిపోలేదు. నీవు స్వరంగ కవచమును ధరించి గొర్రెపిల్ల రక్తము ద్వారాను నీ విచ్చు సాక్ష్యము ద్వారాను జయిస్తావు. అట్లు ధరించి ఉన్న నిన్ను అంతము వరకు కాపాడుటకు నిజముగా ఆయన నమ్మదగిన వాడు. దేవుడి వాక్యం దీవించును గాక. అవును.